నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి కుమార్. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చాను. వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి మంచి స్టోరీస్ని, మంచి మంచి బుక్స్ని మీరు అడిగిన కామెంట్ చేయండి. మీకు ఏ బుక్స్ కావాలో అలాంటి బుక్స్ చదువుతాను. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది మీ భావాన్ని కింద కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, కథలోకి వెళ్దాం. అమరావతి కథలు, రచయిత సత్యం శంకర మంచి, చదివినది సాయి కుమార్. అదిగో అల్లదిగో. అమరావతి చూసొద్దామని మీకు అనిపించవచ్చు, రండి గుంటూరు టు బస్సు, అమరావతి బస్సు ఎక్కేద్దాం. జనం తోసుకోవడం, గుద్దుకోవడం, ముందుకెక్కుతున్న వాళ్ళని వెనకలాగేయటం, వెనుకున్న వాళ్ళని మో చేతులతో కుమ్మేయటం. చొక్కాలు ఫర్రమని చిరిగిపోతున్నాయి. ఏందయ్యా అడంగుల ముందెక్కనే అంటూ ముందు మగాళ్ళు ఎక్కేయటం. అమ్మో నా కాళ్ళు దొక్కేశారు, దేవుడో ఏడుపులు, చెవులువి చేతలువి జాగ్రత్తయో, వెనక నుంచి ముసలం మరుపులు, పసిపిల్లల ఒత్తిడికి కేరుమనటాలు. సామాన్లంచి కిటికీ లోపలికి తోసేయి, ఇలా కోలాహలంగా తన్నుకుంటూ గుద్దుకుంటూ ఒక్కొక్కళ్ళే లోపలికి చేరారు. బస్సు బరువెక్కింది, కాళ్ళు పెట్టడానికి వీలు లేకుండా జనం కిక్కిరుసున్నారు. వాళ్ళకి తోడు శనక్కాయ మూటలు, ధనియాల బస్తాలు, కూరగాయల బొట్లు, రేకుపెట్టెలు, పసుపు తాళ్ళు, పారలు, బాణాకర్లు అన్నీ అందులోనే. బస్సు బరువుతో కుంగిపోతుంది, ముందు కదలదు. కదలడానికి డ్రైవర్ రెడీ, కండక్టర్ రెడీ. లోపల ఉక్కిపోతుంది, బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుంది. ఈ బాధ మళ్ళించుకోవడానికి అన్నట్లు, ఏందమ్మా అంత చోటు ఉంటే మేతకి మేతక పడతావు, సుట్ట తీసేవో సోగ్గాడ, అప్పుడే ముట్టించాడు దొర సుట్ట అంటూ చిన్న చిన్న తగాదాలు. ఉండగా చూడగా కండక్టర్ కారాకిల్లి నములుతూ వచ్చాడు. వస్తూనే, ఎవరు ఈ బస్తాలు, బుట్టలు తీసేయి అన్నాడు. బస్తా వాళ్ళు, బుట్టల వాళ్ళు మాట్లాడలేదు. మాట్లాడరేం, ఎవరివయ్య ఇవే, బయటపారేనా అనేసరికి బస్సులోంచి, మావేనయ్యా, బరువే లేవు అన్నారు ఎవరో. ఇదేం ఎడ్ల బండి అనుకున్నారా, టికెట్కి డబ్బులు తిండి అంటూ టికెట్ కోస్తున్నాడు. బయట పారేస్తానంటే పారేస్తానని అతని ఉద్దేశం కాదు, ఆ భావం బస్తాల వాళ్ళకి తెలుసు. లగేజీ కొట్టే ముందు అలా అరవటం ఓ లాంఛనం. గోరంట్లకు 3 టికెట్ల, సిటీ బస్సులో పోలేవు, దిగు అంటున్న డ్రైవర్ను అట్లా అంటే దిగిపోమ్మని అర్థం కాదు, టికెట్కు పోగా మిగిలిన చిల్లర ఇవ్వనని అర్థం. బస్సుకు సగం టికెట్ కొట్టాడో లేదో డ్రైవర్ వచ్చాడు. అతనితో పాటే క్లీనర్ వచ్చి హారన్ కొట్టి గురు రైట్ అన్నాడు. టికెట్లు సాంతం కోయలేదు, ఓనర్ వస్తే గొడవ అవుద్ది అన్నాడు కండక్టర్. ఈ ట్రిప్కి రాడు, ప్యాకాట్లో ఉన్నాడు, వచ్చే ట్రిప్పే అన్నాడు డ్రైవరు. అయితే పోనిస్తా ఉండు, తాలూకా దగ్గర ఆపు అన్నాడు కండక్టర్. దాంతో క్లీనరు అంటూ దీర్ఘం తీసి రైట్ అంటూ కొరడా జులిపించినట్టు అనేసరికి బస్సు బయలుదేరింది. సొంతం ఇల్లు అంటయ్యా, పరుపుల మీద కూకున్నట్టు కూకోవడానికి 10 మంది కూకునే సీటు, సర్దుకోండి అని క్లీనర్ గదమాయించి జనాన్ని సర్దుతుంటే కండక్టర్ టిక్కెట్లు కోశాడు. తాలూకా కచేరీ దగ్గర మళ్ళీ జనం ఎక్కారు, వాళ్ళని సర్దాడు క్లీనరు. పుష్పక విమానంలోలా అందరినీ వేలు మోపడానికి చోటు చూపించి డ్రైవర్ వెనకాల ఆటోకాలు ఇటోకాలు వేసి నుంచుని డైరెక్షన్ ఇస్తున్నాడు. ఆ డ్రైవర్ అసలు డ్రైవర్ కాదు, డ్రైవర్ బామ్మర్ది. అసలు డ్రైవర్కి ఒంట్లో బాగా లేకపోతే ఇతగాడొచ్చాడు. వెనక నుంచి క్లీనరు గురు రైటుకు పోయి, ఎడంకు లాగుతుంది జాగ్రత్త, వెనక లారీ డ్రైవర్ వస్తున్నాడు, సైడి ముందు మేకపుళ్ళు ఉంది చూసుకో, సింతకాయలు కొట్టుకుని ఆ పిల్లనే చూస్తావో, ముందు రోడ్డు చూడిపే అంటూ బస్సు నడిపిస్తున్నాడు. ఇంతలో గోరంట్ల వచ్చింది, అంటే 3 మైళ్ళు వచ్చానన్నమాట. అక్కడ ముసలమ్మ మూటలు దిగాయి. అమ్మయ్య ఖాళీ వచ్చిందనుకుంటే 2 పిల్లల తల్లి బిందెలు ఎక్కాయి. రైట్, చింత చెట్టు దాటుకుంటూ బస్సు పోతుంది. బస్సులో విత్తనాలు, ధరల కబుర్లు సాగిపోతున్నాయి. కొత్తగా పెళ్ళైన దంపతులు దూరంగా కూర్చున్నారు. మనుషుల మధ్య నుండి తొంగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఓల్డాన్ బస్సు ఆగింది, అడ్రోడ్ వచ్చింది. అడ్రోడ్ దిగే వాళ్ళు తొందరగా దిగండోయ్ అని కండక్టర్ కేక. రైట్, లాన్ దాటిపోయింది, నిడిముక్కలు వెళ్ళిపోయింది. మూతడక పొలిమేరలో బస్సు ఆపేసి ఇంజన్ ఈడెక్కింది. నీళ్ళు పోయి అండ్ డ్రైవర్ దగ్గరలో ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోయాడు. క్లీనర్ నీళ్లు పోసినా డ్రైవర్ ఇంకా రాలేదు.
అతగాడికి మోతడిక పొలిమేరలో మరో సంసారం ఉంది. వాళ్ళని తాపీగా సాకి పలకరించి మెల్లిగా వచ్చాడు. ప్యాసింజర్లు విసుక్కున్నారు. ఏంటయ్యా, మీరు ఇళ్ళకెళ్ళి హాయిగా ఉంటారు, మా బతుకంతా మమ్మల్ని మోయడమేగా, రెండు మెతుకులన్నా తినేవరు అని తిరిగి విసుక్కున్నాడు డ్రైవరు. రైట్, 14 మైలు వచ్చింది. అక్కడ బస్సులో వదిలేసి కండక్టరు, డ్రైవరు, క్లీనరు కాఫీలకు వెళ్ళారు. కాఫీలు తాగేవాళ్ళుంటే తాగండి అని జనానికి పర్మిషన్ ఇచ్చారు. మరో పావుగంట తర్వాత ఎండ్రాయ్ వచ్చింది. అక్కడ పెసల బస్తాలు వేసుకున్నాక నరుకులపాడు వచ్చింది. నరుకులపాడు దాటి 1 మైలు ముందుకెళ్తే కృష్ణగాలి వచ్చింది. మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కనిపించింది. మరో 60 మైలు ఉందనగా దేవాలయ గోపురం, అదిగో శిఖరం, దీపాల దిన్నె. అయ్యా, వచ్చేసాం, మీ చేతులు కాళ్ళు కీళ్ళు సమంగా ఉన్నాయో లేదో చూసుకుని మెల్లిగా దిగండి, హోల్డ్ ఆన్ అన్నాడు క్లీనరు. అంతే.